ప్రెక్టాక్స్ ఛానల్కి స్వాగతం మావయ్య చలపతిరావు గారు తెలుగు పరిశ్రమలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి గొప్ప స్థాయిలో ఉన్నారు ఇక భర్త రవిబాబు గారు విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ రచయితగా దర్శకుడిగా నిర్మాతగా అంతకుమించి నటుడిగా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది కానీ ఆమె మాత్రం ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండాలనుకున్నారు మనం చేసే ఉద్యోగం మన స్థాయికి తగిందా కాదా అని చూడకుండా ఎంతో మందిని గొప్ప స్థాయికి చేర్చే ఉద్యోగం చేస్తూ అందరిలాగే సాదాసిదా జీవితాన్ని గడపాలనుకున్నారు ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలోని ఆమె ఒక సెలబ్రిటీ కోడలుగా మరో సెలబ్రిటీకి భారీగా పరిచయం చేసుకోలేదు ఆవిడే రవిబాబు గారి భార్య తనుజా గారు ఆమె జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆమె గురించి తెలుసుకోబోయే ముందు చలపత్ర్రావు గారి గురించి వారి కుమారుడు రఘుబాబు గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం చలపతిరావు గారు ఇంటర్ చదువుతున్న రోజుల్లో అదే కాలేజ్లో తన క్లాస్మేట్ అయిన హిందుమతి గారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ విషయాన్ని వారిద్దరింట్లో చెప్పారు అయితే అప్పటికి చలపతిరావు గారు అన్నయ్యకి ఇంకా వివాహం కాకపోవడంతో వారు ఆయనకి వివాహం చేశాక చూద్దామన్నారు పెద్దలు వారి పెళ్ళికి అంగీకరించకపోవడంతో చలపత్ర్రావు గారు గారు వారి స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని వేరు కాపురం కూడా పెట్టేశారు ఆ తరువాత వారి తల్లిదండ్రులు వారి పెళ్ళిని అంగీకరించి వారిని తమ కుటుంబంలో కలుపుకున్నారు వివాహం తర్వాత చలపతిరావు గారికి సినిమాల మీద ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన భార్య ఇందుమతి గారు ఆయన్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు సినిమాల్లో అవకాశాల కోసం చలపతిరావు గారు మద్రాసు వెళ్తానంటే ఆయన్ని సపోర్ట్ చేసి ఆనందంగా మద్రాస్ పంపించారు ఇందుమతి గారు తరువాత ఆయనకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి విలన్

క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు చలపతిరావు గారు తరువాత ఇందుమతి గారిని మద్రాసు కూడా తీసుకువెళ్ళిపోయారు వారి ప్రేమకు గుర్తుగా తొలి సంతానంగా రఘుబాబు గారు రెండవ సంతానంగా శ్రీదేవ్ గారు మూడవ సంతానంగా మాలినిదేవ్ గారు జన్మించారు అయితే అప్పట్లో మద్రాసులో నీళ్లు సరిగ్గా వచ్చేవి కాదు రెండు రోజులకు ఒకసారి వచ్చేవి అయితే ఒకరోజు తెల్లవారుజామున రెండు గంటలకి నీళ్లు పట్టడానికి లేచారు ఇందుమతి గారు చలపతిరావు గారు పిల్లలు పడుకున్నారు సడన్గా పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో కంగారుగా లేచి పరిగెత్తు చలపతిరావు గారు అక్కడికి వెళ్ళి చూడగా సామాన్లు చిందరవందరగా పడున్నాయి తను కట్టుకున్న నైలాన్ చెరకు నిప్పంటుకొని ఇందుమతి గారి శరీరం వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది అది చూసి షాకైన చలపతిరావు గారు వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్లారు హాస్పిటల్లో మూడు రోజులున్న ఆమె చికిత్స పొందుతూ అక్కడే మరణించారు దాంతో చలపతిరావు గారు దుఃఖంలో మునిగిపోయారు అప్పటికి రవిబాబు గారి వయసు ఏడు సంవత్సరాలు కాగా శ్రీదేవి గారికి నాలుగు సంవత్సరాలు మాలిని గారికి రెండు సంవత్సరాలు మాత్రమే ఆమె మరణం తర్వాత పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకోమని ఎంతో మంది చలపతిరావు గారికి సలహా ఇచ్చారు ఆ సలహా ఇచ్చిన వారిలో ఎన్టీఆర్ గారు బసవతారకం గారు కూడా ఉన్నారు అయితే చలపతిరావు గారు మాత్రం తన జీవితంలో తన భార్యకు కాకుండా ఇంకెవరికీ చోటు ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు చెన్నైలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాక రావుబాబు గారిని పూణేలో సెంబియాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో చేర్చారు అక్కడే ఎంబీఏ పూర్తి చేసిన రౌబాబ్ గారు ఫిలిం మేకింగ్ మీద ఉన్న ఆసక్తితో ఇండియాలో ఉన్న టాప్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాజీవ్ మేనన్ గారి దగ్గర నెలకి ఐదు వందల రూపాయల జీతంతో అసిస్టెంట్గా చేరి ఏమి చేయలేడేమో అని అనుకున్న రాజీవ్ మేనన్ గారి చేత వీడు ఏమైనా చేయగలడు చాలా టాలెంట్ ఉంది అనిపించుకున్నారు తర్వాత ఫిలిం మేకింగ్ పై ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలని అమెరికా వెళ్ళి ఇక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్ కెమెరా వర్కింగ్ ఎడిటింగ్ కోర్సులు పూర్తి చేసి అమెరికాలోనే పెద్ద ఛానల్స్లో పనిచేసి ఇండియా వచ్చి ఒక యాడ్ కంపెనీని స్టార్ట్ చేసి ఇండియాలో ఉన్న టాప్ బ్రాండ్స్కి యాడ్స్ చేసి చాలా సక్సెస్ అయ్యారు రౌబాబు గారు ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకున్నారు వారి తండ్రి చలపతిరావు గారితో నేను సినిమాలు తీస్తానని చెప్పారు రావుబాబు గారు అప్పుడు చలపతిరావు గారు నువ్వు తీసే సినిమాల కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సినిమాలు తీయండి మా అబ్బాయి మీ డబ్బులు పాడు చేస్తాడని చెప్పలేనన్నారు అంతకు ముందే ఈవీవీ సత్యనారాయణ నారాయణ గారు చలపతిరావు గారితో మాట్లాడుతూ నా పెద్ద కొడుకు పర్వాలేదు అందంగా ఉంటాడు వాడిని హీరో చేయొచ్చు కానీ నా చిన్న కొడుకే ఎలా సెటిల్ అవుతాడో ఏంటో వాడు సినిమాల్లో కష్టం అనగానే చలపతిరావు గారు కొని నరేష్ ని ఏ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో చేద్దామని ఈవీవి సత్యనారాయణ గారితో అనేవారట ఒకరోజు రఘుబాబు గారు అల్లరి సినిమా స్క్రిప్ట్ రాసి నేను ఈ సినిమాని ఈవీవి సత్యనారాయణ గారు రెండో అబ్బాయితో చేస్తానన్నారట అయితే చలపతిరావు గారు ఈవీవి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి మీ అబ్బాయితో సినిమా చేస్తానంటున్నాడంటే నీకు నాకంటే అంటే ఎదవెవడూ కనిపించలేదా జోక్ చేయకన్నారట ఈవీవీ గారు లేదండి మా వాడు మీ వాడితోనే సినిమా చేస్తానంటున్నాడు ఆ పాత్రకి మీ వాడే నప్పుతాడంట అని చెప్పారు ఆ సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో మనమే పెట్టుకుందామని చలపతిరావు గారు అంటే డెబ్బై లక్షలు అవుతుందన్నారట రౌబాబు గారు రఘుబాబు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫ్లయింగ్ ఫ్రాక్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు అలా రఘుబాబు గారే నిర్మాతగా డైరెక్టర్గా నరేష్ గారితో అల్లరి సినిమా మొదలుపెట్టారు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రఘుబాబు గారు డిఫరెంట్ గా సినిమా తీస్తున్నారని అది చాలా బాగుండొచ్చు అనే అంచనాలు ఉన్నాయని అందరూ అనుకుంటుంటే అది ఆ నోటా ఈ నోటా పడి సురేష్ బాబు గారి వరకు చేరి ఆయన రఘుబాబు గారిని పిలిచి నేను కూడా సగం వాటా పెడతానన్నారు చలపతిరావు గారు మనకి థియేటర్స్ లేవు అదే సురేష్ బాబు గారికి అయితే ల్యాబ్ స్టూడియో ఉన్నాయి కాబట్టి వాళ్ళని కలుపుకుంటే మనకి పబ్లిసిటీ బాగా అవుతుందని చెప్పారు అలా సురేష్ బాబు గారు రవిబాబు గారు కలిసి సంయుక్తంగా నిర్మించిన అల్లరి సినిమా రెండు వేల రెండవ సంవత్సరం మే పదిన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా రవిబాబు గారికి సురేష్ బాబు గారికి మంచి లాభాలను అందించింది ఈ సినిమా తోనే నరేష్ గారి పేరు అల్లరి నరేష్ గా మారింది ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెల్లువెత్తాయి అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు రఘుబాబు గారు చలపత్ రావు గారిని నేను చెప్పినట్టే యాక్ట్ చేయాలని చెప్పి బాగా రాకపోతే టేకుల మీద టేకులు తీసి చలపతిరావు గారి చేత ఎన్టీ రామారావు గారు వచ్చిన వీడితో చేయడం చాలా కష్టం అనిపించుకున్నారట రావుబాబు గారు అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి కొత్త కొత్త కథలను రాస్తూ విభిన్నమైన చిత్రాలను తీస్తారు అల్లరి తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు తరుణ్ గారితో సోగాడు అనే సినిమా తీశారు పార్టీ సినిమా తర్వాత సస్పెన్స్ హర్రర్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు రావుబాబు గారు ఈ పరంపరలో తీసిన అనసూయ సినిమా సంచలన విజయాన్ని సాధించింది తర్వాత తీసిన ప్రేమ కథా చిత్రం నచ్చావులే చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత వచ్చిన మన్సారా సినిమా ఫ్లాప్ అయిన నువ్విలా చిత్రం మాత్రం గా నిలిచింది ఆ తర్వాత తో తీసిన హర్రర్ మూవీ అవును సినిమా రౌబాబు గారు దర్శకత్వం వహించిన సినిమాలన్నిటిలో బెస్ట్ సినిమాగా మంచి విజయాన్ని సాధించింది నటుడిగా కూడా రౌబాబు గారు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురారి తొలి ప్రేమ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు గుండెల్లో గోదారి ఆట నేనున్నాను సెల్ఫీ రాజా రచ్చ మనసారా అవును అమరావతి వంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు రావుబాబు గారు రఘుబాబు గారికి తనూజా గారితో వివాహం జరిగింది వారిది పెద్దలు కుదుర్చిన వివాహమే చలపతిరావు గారికి తెలిసిన వారి ద్వారా తనూజా గారి సంబంధం వచ్చింది అయితే కొంచెం మొండిగా షార్ట్ టెంపర్డ్గా ఉండే రావుబాబు గారికి పూర్తి ఆపోజిట్ తనూజా గారు ఈ విషయం రావుబాబు గారికి చూపుల్లోనే తెలిసిందట పెళ్లిచూపుల్లో ఆమెతో కాసేపు మాట్లాడిన రవిబాబు గారికి ఆమె ఆలోచనలు దేశభక్తి అభ్యుదయ భావాలు పెద్దలకి ఆమె ఇచ్చే గౌరవం చూసి వెంటనే ఆమె నచ్చేశారట అయితే పెళ్లిచూపుల్లో చాలామంది ఆడవాళ్ళు అలాగే ఉంటారు కానీ ఆమెతో మాట్లాడిన రౌబాబు గారికి మాత్రం ఆమె మామూలుగా కూడా అలాగే హుందాగా విలువలతో ఉంటారని గట్టిగా నమ్మకం కుదిరింది ఎందుకంటే ఆమె ఆర్మీ కుటుంబం నుంచి వచ్చారు తనూజా గారి తండ్రి ఆర్మీలో కలునల్గా పనిచేసేవారు అందువలన చిన్నప్పటి నుంచి ఆయన తనూజా గారిని చాలా క్రమశిక్షణతో పెంచారు తనూజా గారు వారి తండ్రే కాకుండా మొత్తం కుటుంబం ఒకే రకమైన విలువలతో జీవిస్తారట తనూజా గారు వారి కజిన్స్ కూడా అలాగే పెరిగారట తనూజా గారు చిన్నప్పుడు వారి తండ్రి ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని మన దేశం గురించి సైన్యంలో పనిచేసే వారి జీవితాలు ఎలా ఉంటాయి మనం ఎలా బ్రతకాలి అనే విషయాలు చెబుతూ ఉండేవారట ఆ విషయాలు ఆ చిట్టుబొరలో బాగా ముద్రపడిపోయాయి ఎదుటివారికి హాని చేయకుండా ప్రతి విషయంలో రూల్స్ పాటిస్తూ గర్వం పొగరు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేయడం అలవాటు చేసుకున్నారు తనూజా గారు రవిబాబు గారి జీవితంలోకి వచ్చాక చిన్న విషయాలు కూడా కోప్పడిపోయి అసహనంగా షార్ట్ టెంపర్డ్గా ఉండే తన భర్త రవిబాబు గారిని కూడా పూర్తిగా మార్చేశారట ఆమె రవిబాబు గారి భార్య ఒక స్కూల్ టీచర్ ఆమె యూరోపియన్ మెథడాలజీస్తో రన్ అయ్యే వరల్డ్ ఆఫ్ స్కూల్స్లో గ్రేడ్ సిక్స్ విద్యార్థులకి చదువు చెప్తారు ఆమె పనిచేసే స్కూల్లో కూడా తనుషా గారు వారి విద్యార్థులకి చక్కని క్రమశిక్షణ నేర్పుతూ గ్రేట్ టీచర్ అని నిరూపించుకున్నారు తనూషా గారు ఎప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి ఎదుటివారికి వారెంత పేదవారైనా వారికి మనం విలువిచ్చి తీరాలి మనం ఎందులోనూ గొప్ప కాదు ఇలాంటి విషయాలని రఘుబాబు గారికి ఎప్పుడూ చెబుతూ ఆయన కూడా మార్చేశారామే గుడికి సినిమా థియేటర్కి మటన్ షాప్కి ఇలా ఎక్కడికి వెళ్ళినా సెలబె టీలా కాకుండా అందరిలాగే లైన్లో లో వెళ్ళాలని వెళ్లాలని గారు రవ్బాబు గారితో చెబుతూ ఉండేవారట అందువల్నే తనకు తనే డ్రైవ్ చేసుకుంటూ సినిమా థియేటర్ కి కూడా ఆయనే లైన్లో నుంచోని స్వయంగా టికెట్ తీసుకోవటం మటన్ షాప్లో క్యూలో నుంచోని ఒక నార్మల్ పర్సన్లా తీసుకొని రావటం ఇవన్నీ రవ్బాబు గారికి అలవాటు అయిపోయాయి తనుజా గారి క్యారెక్టర్ ఎలాంటిదో ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి తనూజా గారి కజిన్ ఒక పెద్ద స్కూల్ స్టార్ట్ చేశారు అయితే ఆ స్కూల్కి సిబిఎస్ఈ రికగ్నిషన్ అర్జెంటుగా కావాల్సి వచ్చింది అది కావాలంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి అప్లై చేయాలి కానీ ఆ పని త్వరగా చేయాల్సి ఉంది అప్పట్లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఉండేవారు ఎన్టీఆర్ గారితో చలపతిరావు గారికి ఉండే అనుబంధం మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు పిల్లలు కూడా చలపతిరావు గారిని సొంత బాబాయ్ లాగే గౌరవించేవారు ఆ సాన్నిహిత్యంతో చలపతిరావు గారు పురంధరేశ్వరి గారిని నేను అడుగుతాను వెంటనే సీబీఎస్ఈ రికగ్నిషన్ అయిపోతుంది అని కోడలు తనుజా గారితో అన్నారు కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు లేదు మాకు ఎలాంటి రికమెండేషన్ వద్దు మనం కూడా కామన్ పీపులే దేనిలోని అందరికంటే ప్రత్యేకం కాదు ఎంత లేట్ అయినా వచ్చేదేదో అదే వస్తుంది మేము యాజ్ పర్ రూల్స్ అప్లై చేస్తామని తనూజా గారంటే చలపతిరావు గారు కూడా ఆశ్చర్యపోయి తన కోడల్ని ఎంతగానో మెచ్చుకున్నారు ఇలా చాలా సందర్భాల్లో తనూజా గారు ఇలాగే చేసేవారట తనూజా రౌబాబు గారుల దంపతులకు ఇద్దరు సంతానం ఒక పాప ఒక బాబు జన్మించారు వారి పాప ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తున్నారు ఈ తరంలో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం కానీ తనూజా గారి పిల్లలు మాత్రం ఆమె నేర్పిన విలువలతో పెరిగి క్రమశిక్షణ అలవర్చుకున్నారు వారి మామయ్య చలపతిరావు గారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు తనూజా గారు అయితే రవిబాబు గారు ఎంతగానో ప్రేమించే తన తండ్రి చలపతిరావు గారు డిసెంబర్ ఇరవై ఐదున కన్నుమూసారు ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం